మీరు ఆల్మోస్ట్ ఆల్ పొంగు రెడ్డి గారికి అనుచరుడిగానే ఉన్నారు, ఆయన దగ్గర నుండి చూస్తున్నారు. అసలు శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటది, ఏం జరుగుతుంది మీకు తెలిసినంత వరకు? మేము శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో గత 100 రోజులుగా అంటే జనవరి 1వ తేదీ ఈ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి అభిమానుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఏదైతే అంటే వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా వాస్తవంగా ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు వృత్తిరీత్యా కాంట్రాక్టర్, చాలా మంచి కాంట్రాక్టర్, అదేవిధంగా పెద్ద కాంట్రాక్టర్ కూడా. అటువంటి సందర్భంలో ఆయన ఖమ్మం జిల్లాలో జన్మించారు కాబట్టి జిల్లా యొక్క ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఆలోచనతోటి అది 2013లో తెలంగాణ ఉద్యమం ఉద్దుతంగా సాగుతున్నటువంటి సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితంతో, జగన్ గారికి ఉన్నటువంటి అటాచ్మెంట్ తోటి తెలంగాణ ఏర్పాటు అవుతుంది ఆ పరిస్థితుల్లో అని తెలిసి కూడా వైసీపీ నుంచి ఈ జిల్లా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక వామపక్షంతో పొత్తుతోటి ఒక ఎంపీ సీటు గెలవడం, ముగ్గురు శాసనసభ్యులకి గెలిపించుకోవడం పరిస్థానాల్లో, ఒకటి సిపిఎం అంటే వారికి పొత్తున్నటువంటి పక్షాన్ని గెలిపించుకోవటం, దాంతోపాటు ఇంకా 3 స్థానాల్లో, ఈ 4 గెలవటమే కాకుండా 3 స్థానాల్లో అతి తక్కువ తేడాతోటి 2-3 వేల ఓట్ల తేడాతోటి వారి అభ్యర్థులు ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 2014లోనేమో బొటాబొటి మెజారిటీ వచ్చిందని చెప్పేసి ఆ రోజు ఎదుటి పార్టీలని చీల్చేటటువంటి ప్రయత్నం, ఎదుటి పార్టీ శాసనసభ్యులు చేర్చుకునేటటువంటి ప్రయత్నం, దాంట్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డి గారిని వారికి సంబంధించినటువంటి వారిని కూడా ఈ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ రోజు బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ మంచిగా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో అంటే బహుశా చెప్పుకుంటూ వెళ్తే మనం ఈ చర్చా వేదిక అంతా నేనే మాట్లాడాల్సి వస్తుంది. అనేక పరిణామాల్లో రాజకీయంగా శ్రీనివాస్ రెడ్డి గారిని నిర్లక్ష్యం చేయటం, శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ అవమానించడం, ఇబ్బంది పెట్టడం, మళ్ళా 2018 ఎన్నికల్లో కూడా మీరు చూశారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ నామమాత్రం. ఉద్యమ సమయంలో 2014లో ఒకటే సీటు గెలిచింది, 2018లో కూడా ఒకటే సీటు గెలిచింది. కానీ బ్రహ్మయ్య గారు మీరేమో సరే, మీరేమో శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కావచ్చు, దగ్గర కావచ్చు మీరు చెప్తా ఉన్నారు, సరే ఓకే. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు తనకు తానే పెద్ద లీడర్ అనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆయనకి అంత సీన్ లేదనేటటువంటి యాంగిల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? మరి అసలు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక ఆయన ఎటువంటి విజయాలు సాధించలే, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ రోజు ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన టీఆర్ఎస్ పార్టీ విజయాలు సాధించేటటువంటి పరిస్థితి లేదు, అది అందరికీ తెలుసు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఆయనకి మధిర నియోజకవర్గం బాధ్యత అప్పగించారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో బట్టి విక్రమార్కని ఓడించాలనేటటువంటిది కేసీఆర్ యొక్క తలంపు. ఆ తలంపుతోటి ఆయనకి బాధ్యత అప్ప చెప్తే అక్కడ కష్టపడి పనిచేశారు. అయినా కానీ ఈ జిల్లా ప్రజలు చైతన్యవంతులు, ఈ జిల్లాలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు లేదు, ఈ జిల్లాలో రేపు భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకంటే ఈ పార్టీ అంటే 2014 నుంచి ఈ రోజు వరకు గత 9-9.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అంటే ఈ పార్టీ చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా ప్రజలకు కావాల్సినటువంటి వాస్తవమైనటువంటి ఏదో వారు చెప్పేటటువంటి ఏంటంటే వాళ్ళేం బిర్యానీ తింటారు, ప్రజలకు వచ్చేం బయట చేతి ఇట్లా మెతుకులు ఇస్తుతారు, చేయి దులుపుతారు, అది విధానం టీఆర్ఎస్ పార్టీ విధానం, టీఆర్ కల్వకుంట్ల కుటుంబం విధానం.